ओम नम शिवाय श्रीमात्री नमः मित्रुकी श्री अभिलाषुकी अलागे नेनु इंतगा आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु मित्रुलारा मी अंदरिकी कूडा अपरादेवत एल्लवेळला मीतो उंडि मी मनोवांछ नेरवेर्चालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु ई रोजु मनं चालामंदि नित्य जीवितंलो धन समस्यलु चाला अधिकंगा उन्नायंडि माकु निद्र कूडा पट्टडं लेदु मेमु पडुकुंटे मंचं मीद निद्र कूडा रावडं लेदु अलागे మాకు ఎప్పుడు చెడుకళ్ళే వస్తున్నాయి ఉదయం నిద్ర లేవగానే తలనొప్పిగా అనిపిస్తుంది ఆ మంచం మీద పడుకుంటే చాలండి మాకు అలా ఇబ్బంది కలుగుతుంది అలాగే చిరాగ్గా ఉంటుంది ఎప్పుడు చిరాకు లేచిన తర్వాత ఏదో తెలియని చింత మానసిక అశాంతి ఆందోళనగా ఉంటుంది ఇందువల్ల చాలామంది అడిగిన క్వశ్చన్ ఇది అలాగే ఉదయం నిద్ర లేచిన తర్వాత మాకు మనసు ఏమాత్రం ప్రశాంతంగా ఉండటం లేదు మానసికంగా ఎప్పుడు ఏదో ఒక తెలియని బాధ మళ్ళీ మామూలుగా ఆ మంచం మీద కాకుండా విడిగా పడుకుంటే పెద్దగా ఇబ్బంది ఉండడం లేదు ఇలా చాలామంది అడగడం జరిగింది అలాగే ఇందులో ఇంకొక విషయం ఏంటంటే ఏ పని చేసినా శ్రద్ధగా చేయలేకపోతున్నాం చాలామంది చెప్పిన మాట ఇది ఏ పని చేసినా శ్రద్ధగా చేయలేకపోతున్నాం మేము చేసే వ్యాపారాల్లో లాభాలు రావడం లేదు అలాగే మేము చేసే పనుల్లో శత్రువులు మాకు అంతర్గత శత్రువులు బాహ్యంగా శత్రువులు ఆటంకాలు కలిగిస్తున్నారు మేము చేస్తున్న పనులు ఆగిపోతున్నాయి అలాగే మేము ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాము మాకు ఫలించడం లేదు అలాగే మాకు ఏదైనా సరే ధనం పాండవ్యలో ఆకర్షణ లేదు ధనం రావడం లేదు అని చాలామంది అడగడం జరిగింది వారందరి కోసం ఈరోజు ఒక తేలికైన అద్భుతమైన తాంత్రిక ఉపాయం చెప్తాను ఇది ఆడవారిని మగవారిని చేయవచ్చు ఎటువంటి నియమ నిబంధనలు ఆహార నిబంధనలు ఏమీ లేవు ఇది మంచం మన పడుకునే మంచం మీద ఒక నెంబర్ రాయాలి అది ఎలా రాయాలి ఏ పదార్థంతో రాయాలి ఇలా రాస్తే మన జీవితం రాజాలాగా బతుకుతామో ఈ ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయం చేయడం వల్ల ధన సమస్యల నుంచి బయటపడతాం అలాగే ఇంతకుముందు చెప్పుకున్న సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలన్నిటి నుంచి కూడా బయటపడడానికి మార్గాలు తెలుస్తాయి ఈ ఉపాయాన్ని మనం పరిపూర్ణ నమ్మకంతో విశ్వాసంతో చేయాలి బాగా గుర్తుంచుకోండి ఇవి తాంత్రిక ఉపాయాలు చాలామందికి ఈ ఉపాయాలు చూసేవారికి కొంతమంది కనుమాలు ఉంటాయి ఒత్తిడి వేయకూడదు ఒక ప్రమిది గురించి లేకపోతే దానికి అలంకరణ చేయాలా లేకపోతే ఇంకొకటి చేయాలా అని చాలామంది అడుగుతూ ఉంటారు బాగా గుర్తుంచుకోండి తాంత్రిక ఉపాయాల్లో చెప్పిన విధానం దాంట్లో ఏదన్నా ఉంటే పర్టికులర్గా ఇలా చేయాలని ఉంటే చెప్తాము లేకపోతే మామూలుగానే చెప్తాం అలా తెలియకుండా చాలామంది అనుమానాలు లేనిపోయిన అనుమానాలు ఇలా చేయకూడదు అలా చేయకూడదు అలా చేయకూడదని చెప్పారు కదా కొన్ని పూజలకి వ్రతాలకి నోములకి వైదిక అంటే మన మామూలుగా వైదిక ధర్మంలో తంత్రం కాకుండా పూజా విధానాలు పూజలు జపాలు నోములు వ్రతాలు వాటికి ఉండే విధానానికి తాంత్రిక ఉపాయాల్లో ఉన్న విధానానికి తేడా ఉంటుంది అది గుర్తుంచుకోవాలి చాలామంది లేనిపోయిన అపోహలు ఉంటాయి అలాగే అపోహలు ఉన్నవారు పొరపాటు చేయమాకండి ఎందుకంటే భయంగా ఉన్నవారు కానీ అపోహలు ఉన్నవారు వీటిని పొరపాటున ప్రయత్నం చేయవద్దు ఎందుకంటే ఫలితం రాకపోగా మానసికంగా ఇబ్బంది కలుగుతుంది ఎవరికైతే పరిపూర్ణ నమ్మకం విశ్వాసం ఉంటుందో వారు మాత్రమే ప్రయత్నం చేయండి అలాగే ఈ ఉపాయాన్ని ఆడవారిని మగవారిని చేయవచ్చు ఈ ఉపాయానికి కావాల్సింది పచ్చి పాలు అలాగే అష్టగంధం ఇది మీకు పూజా వస్తువులు అమ్మే షాపులు దొరుకుతుంది ఈ రెండు కావాలి ఎలా చేయాలో చెప్తాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి 10 మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి అలాగే కొంతమందికి తెలియడం లేదు వీడియో ఎలా చూడాలో కూడా తెలియదు ఎక్కడ ఉన్నాయని అడుగుతున్నారు ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీకు మొత్తం అన్ని వీడియోలు వస్తాయి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నం చేయండి ఈ ఉపాయానికి అష్టగంధం పచ్చిపాలు కావాలి కొంచెం ఎక్కువ కూడా కాదు కొంచెం మీరు ఈ ఉపాయాన్ని శుక్రవారం నాడు చేయాలి శుక్రవారం ఉదయం అంటే తెల్లవారుజాము 4 నుంచి మధ్యాహ్నం 12 లోపు చేయవచ్చు తర్వాత సాయంత్రం 6 తర్వాత నుంచి రాత్రి 12 గంటలలోపు ఎప్పుడైనా చేయవచ్చు ఇది శుక్రవారం నాడు మాత్రమే చేయాలి ఎందుకంటే ఈ ఉపాయం మనకి ఈ నెంబర్ రాయడం వల్ల మన జీవితంలో అద్భుతమైన ఫలితాలు వస్తాయి అంటే మంచం మన ఏదైతే మనం సగ జీవితం నిద్రపోవడానికే కేటాయిస్తాం కానీ ఒక్కొక్కసారి మన మంచం కూడా మనకు సహాయం చేయదు
దానిలో ఏదైనా నకారాత్మక శక్తి ఉన్నప్పుడు అది మనని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కాబట్టి ఈ నెంబర్ రాసి మీరు విధి విధానంగా చేస్తే ఫలితం వస్తుంది. ఎలా చేయాలో చూపిస్తాను మీకు చూడండి. ముందు మీరు పచ్చిపాలు తీసుకోండి, దానిలో కొంచెం అష్టగంధం కలుపుకోండి. ఇది మీకు పూజా వస్తువులు మీ షాపులో దొరుకుతుంది, చక్కగా కలుపుకోండి. తక్కువ పాలు తీసుకోవచ్చు, ఇన్ని కూడా అవసరం లేదు, చూపించడం కోసం చెప్తున్నాను మీకు నేను. తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ మంచం మీద, మంచం పైన కానీ అటు వెనక భాగాన్ని ముందు భాగంలో కానీ మధ్యలో కానీ కింద కానీ ఎక్కడైనా సరే ఒక భాగంలో మీరు నేను ఈ మంత్రాన్ని రాయాలి. చూపిస్తాను. ముందు శ్రీం రాయాలి, చూడండి. ఇలా ముందు శ్రీం రాయాలి, శ్రీం. తర్వాత నెంబర్ వేయాలి 508. మంచం ఏ భాగంలో అయినా ఇది వేయవచ్చు. తర్వాత మళ్ళీ శ్రీం రాయాలి, శ్రీం రాసి 508 రాసి మళ్ళీ శ్రీం రాయాలి. నేను ఎందుకు పేపర్ మీద రాసి చూపిస్తున్నాను, పెన్తో కూడా రాసి చూపిస్తాను. ముందు శ్రీం రాయాలి, తర్వాత 508 నెంబర్ రాయాలి, తర్వాత మళ్ళీ శ్రీం రాయాలి. ఇలా ఇది మీరు అష్టగంధము పచ్చిపాలతో రాయాలి. ఇది ఎక్కడైతే రాస్తారో మీరు మళ్ళీ శుక్రవారం నాడు మళ్ళీ అదే ప్లేస్లో సేమ్ ఇలాగే రాయాలి. ఏ సమయంలో రాస్తారో ఆ రోజు మళ్ళీ అదే సమయంలో రాయాలి. ఇలా మీరు రాయటం వల్ల మీ మంచం మీకు సహకరిస్తుంది, చిత్రం కనిపించవచ్చు. మీకు నిద్ర బాగా పడడం వల్ల మీకు చెడుకలు రావు, అలాగే మీకు మానసికమైన ఏదైతే నకారాత్మక శక్తులు అడ్డుకుంటున్నాయో అవి అడ్డుకోవడం మానేస్తాయి. మీకు ఏ పని చేసినా సఫలత వస్తుంది, అలాగే ధనానికి సంబంధించిన అడ్డంకులు ఉంటే తొలగిపోతాయి, ధనప్రాప్తి కలుగుతుంది. ధనాకర్షణ, ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారైనా వారు పడుకునే మంచం మీద ఈ విధంగా చేయవచ్చు. ఇది మనకి ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ప్రతి శుక్రవారం నాడు మీరు ఏదైతే ప్రదేశంలో రాశారో అదే ప్రదేశంలో అష్టగంధం పచ్చిపాలతో రాస్తూ ఉండాలి, ప్రతి శుక్రవారం రాస్తూ ఉండాలి. ఈ ఉపాయానికి ఎటువంటి ఆహార నియమావళి కానీ బ్రహ్మచారిని పాటించడం కానీ ఏమీ లేదు. ఈ మంత్రం ఏంటంటే, ఇది ముందు 508 అనేది, దీంట్లో మీ జాతకంలో శని భగవానుడు అలాగే గురువు మీకు యోగించినప్పుడు, ఇద్దరు కూడా యోగించినప్పుడు ఏ పని చేసినా కలిసి రాదు. వీరిద్దరు కనుక మన జాతకంలో యోగించినట్లయితే, వారు సహాయం చేసినట్లయితే మనం మహారాజులాగా జీవిస్తాం, రాజయోగం అనేది వస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇది పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేయండి, ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇది ఆడవారైన మగవారిని ఎవరైనా చేయవచ్చు. శుక్రవారం చేయాలి. మరి మంచం మీద పడుకునే వారి పరిస్థితి ఏంటి సార్ అని అడిగేవారు ఉంటారు, బాగా గుర్తుంచుకోండి. మంచం మీద పడుకునే వారు పొరపాటు చేయమాకండి. మంచం మీద పడుకునేవారు మాత్రమే, ఆ మంచానికి మాత్రమే ఈ నెంబర్ రాయాలి. ఎక్కడైనా రాయవచ్చు, వెనక కానీ ముందు కానీ కింద కానీ ఎక్కడైనా ఇలా రాయవచ్చు. ఇది గుర్తుంచుకోండి. ఇది ఒక నెంబర్ అనే కాదు, దీనిలో ఉన్న అద్భుతమైన శక్తి ఉంటుంది. అమ్మవారు అంటే ధనాకర్షణ పాయింట్ ఆఫ్ వ్యూలోను, వృత్తి ఉద్యోగం పాయింట్ ఆఫ్ వ్యూలోను, వ్యాపారం పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వారు ఖచ్చితంగా ఇది చేసి ఫలితాన్ని పొందవచ్చు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. చాలామంది మిత్రులు అపోహలు ఏంటంటే, ఇలా చేయకూడదేమో, ఇలా అయితే అదే ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో, ఇది వేరే కదా అనుకుంటారు. మిత్రులరా, ఇవి తాంత్రిక ఉపాయాలు. మన వైదిక ధర్మంలో మనం పూజలు చేస్తున్నప్పుడు వ్రతాలు నోములు నిత్య పూజలకి వీటికి సంబంధం ఉండదు, అది గుర్తుంచుకోండి. ఇది కొంతమంది దీపారాధన పాయింట్ ఆఫ్ వ్యూలో అలా చేసాం అలా చేయకూడదు అని కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు. వారికి అంటే ఈ తాంత్రిక ఉపాయాలు చిట్కాలు అన్న విషయం మర్చిపోయారు కొంతమంది. కారణం ఏంటంటే, ఈ ఉపాయాలలో పదార్థము, ఆ సమయము, మన మానసిక శక్తి, ప్రేరణా శక్తి ఉపయోగపడుతుంది. దీంట్లో మంత్రం వేరే ఏమీ లేదు. శ్రీం 508 శ్రీం, మీకు వివరణ కూడా ఇచ్చాను. శ్రీం అనే మంత్రం కూడా అంటే, దీనికి మంచం మీద రాయకూడదేమో గురువుగారు చాలామంది అనుకుంటూ ఉంటారు. మనం
కొన్ని విషయాలని మన పెద్దలు చెప్పింది ఏంటంటే మన మానసిక స్థితి ఇలా ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు మాత్రమే ఇలా చేయాలని శాస్త్రం చూడడం జరిగింది. కాబట్టి ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి, ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.